మీకు ఒక మాట నేను చెప్తాను, మీరు తట్టుకోలేరేమో. ఒక అమ్మాయి అసలు నన్ను అడిగింది, డబ్బు ఉంటే ఇన్వెస్ట్మెంట్కి బిజినెస్ ఏమైనా చేస్తే డబ్బును పెట్టుబడిగా పెడతాము, తెలివి ఉంటే తెలివిని పెట్టుబడిగా పెడతాము, ఇంకేమైనా ఆస్తి ఉందంటే దాన్ని పెట్టుబడిగా పెడతాము. నా దగ్గర ఐ హ్యావ్ మై సెల్ఫ్, వై డోంట్ ఐ ఇన్వెస్ట్ దిస్ మేడం అని అడిగింది అనమాట, కాలేజ్ అమ్మాయి. చాలా బాధ అనిపించింది, నాకు కోపం రాదు ఇలాంటి టైం, విలువ తెలియలేదు, అదే బాధ అనిపిస్తుంది అనమాట. దీన్ని సెన్సిటివ్ ఎట్లా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని లోపల పడే ఆ తపనతోటి నేను మాట్లాడుతుంది తప్ప నాకు వచ్చేది కూడా ఇంకేం ఉండదు. ఐ ఫీల్ ఇట్ ఈస్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ దట్ టు పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళలు పనిచేస్తున్నప్పుడు ఇంకా మహిళల కోసం మనం ఏమైనా చేయగలము అంటే నిందించే ధోరణి కాదు, వాళ్ళని సెన్సిటైజ్ చేసే ధోరణి. ఆడపిల్లలే, మాకున్నది ఇదే పెట్టుబడి, మీకేంటి లాభం, మాకు లేని ప్రాబ్లం మీకేంటి అనే పరిస్థితికి వస్తే అది సొసైటీలో ఇట్ ఈస్ నాట్, అది కరెక్ట్ ట్రెండ్ కాదు, అది కరెక్ట్ ట్రెండ్ కాదు. పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితులు అవి వేరు. నేను అసలు వాటి జోలికి కూడా వెళ్ళను, వాళ్ళతో మాట్లాడి కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు అలాంటివి కూడా నేను చేయను. ఎక్కువగా నాకున్నటువంటి నా పరిధిలో ఉన్నటువంటి ఏ కేసెస్ ఉన్నా పిల్లలతోటి మాట్లాడతాను ఎక్కువ. 16, 17 ఇయర్స్, 18 ఇయర్స్, బిలో 20 ఇయర్స్ ఉన్న ఆడపిల్లలు ఎవరైనా ఇట్లా కనిపిస్తే వీ ఫీల్ బ్యాడ్ కదా, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని. బికాస్ దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్, ఇప్పుడు అవకాశాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి అన్ని రంగాల్లో ఆడపిల్లలకి. ఎక్కువ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ యూత్ యాజ్ సచ్, అసలు ఏదన్నా చేసి బ్రతకొచ్చు, బ్రతకాలనుకుంటే ఏదన్నా చేయొచ్చు, రెస్పెక్టబుల్గా బ్రతకొచ్చు. అలాంటి టైంలో కూడా ఇలా ఎందుకు జరుగుతుంది అనేది చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట. మన శరీరాన్నే పెట్టుబడిగా పెట్టుకొని ఈజీ మనీ సంపాదించాల్సినటువంటి పరిస్థితి సమాజంలో వచ్చింది అంటే తప్ప ఎక్కడుంది? దేర్ ఇస్ సమ్ డెఫిషియన్సీ ఇన్ ద సిస్టమ్. సిస్టంలోనే ఎక్కడో ఏదో లోపం ఉంది, దానికి మనం అందరం కలిసి పనిచేయాలి. ఒకళ్ళు మాట్లాడితే కాదు, ఒకళ్ళు థింక్ చేస్తే కాదు, ఒక డిపార్ట్మెంట్ని నిందిస్తే కాదు, గవర్నమెంట్ని నిందిస్తే కాదు, అందరు కలిసి ఒక ఆలోచన చేయాలి. ఇక్కడ ఆలోచనలోనే ఏవో మిస్టేక్స్ ఉన్నాయి, ద వే వీఆర్ థింకింగ్ ఈజ్ రాంగ్. అది వి హ్యావ్ టు సెన్సిటైజ్, అంతే, అదొక్కటే దానికి రిజల్ట్ అంతే. ఇప్పుడు అమ్మాయిలు ఒక పాయింట్ ఆలోచించాలి మ్యామ్, అంటే మీతో మాట్లాడుతుంటే నాకు ఇది షేర్ చేస్తే మంచిది అనిపించింది. సరే, ఇంటర్మీడియట్లోనూ డిగ్రీలోనూ పీజీలోనూ ఎవరో ఒకళ్ళు నచ్చారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు, వాళ్ళతో కాఫీ డేలో కూర్చుంటారు, లేదా బయట తిరుగుతారు, సినిమాలకు వెళ్తారు, షాపింగ్కి వెళ్తారు, వీళ్ళు ఫోటోలు తీసుకుంటారు, వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు, బయట వాళ్ళు తీసుకునే వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు, సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. వాళ్ళు ప్రేమిస్తారా నిజంగా, వాళ్ళ అవసరాలకు ఒకడోలో నీడ్స్ కోసం ఫ్రెండ్లీగా తిరుగుతున్నారా, ఇవన్నీ తీసి పక్కన పెడితే రేపు ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయినో ఆ అమ్మాయినో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకుండా వీళ్ళకి ఇండివిజువల్గా ఎవరితోనో పెళ్ళి అయినప్పుడు పెద్ద ట్రెండ్, మాకున్న పెద్ద ప్రాబ్లం ఇదే. ఎస్, ఏంటి అంటే సోషల్ మీడియాలో పర్సనల్ ఫోటోగ్రాఫ్స్, పర్సనల్ ఇష్యూస్ అప్లోడ్ చేయడం, న్యూడ్గా చాటింగ్ చేయడం ఒక ట్రెండ్ అయిపోయింది అనమాట. న్యూడ్గా చాటింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఒకవేళ మీతో మాట్లాడాను అనుకోండి, నా ఇమేజ్తో పాటు మీ ఫోటోగ్రాఫ్ కూడా అందులో వస్తుంది. ఆ ఫోటో దాన్ని సేవ్ చేసేసుకొని రేపొద్దున అది బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వచ్చింది. రీసెంట్గా మొన్న ఒక పాప, హాయ్ దిస్ ఇస్ ఈషా చావ్లా, దిస్ ఇస్ మనారా చోప్రా, హాయ్ దిస్ ఇస్ కార్తికేయ, నేను డైరెక్టర్ తేజ అని. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ యు ఆర్ వాచింగ్ iDream మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. టు సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ టు iDream మీడియా. టు సబ్స్క్రైబ్ టు iDream మీడియా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, క్లిక్ ఆన్ ద బటన్ బిలో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు iDream.